నమస్కారం. ఎస్ఆర్టీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ రెడ్డి. ప్రజల కష్టాలు తీరాలంటే టీడీపీ పార్టీ అధికారంలో రావాలి, టీడీపీ ఇన్ఛార్జ్ అనిషారెడ్డి. భారతదేశంలోనే చిత్తూరు జిల్లాలో బెస్ట్ ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. ప్రజల కష్టాలు తీరాలంటే టీడీపీ పార్టీ అధికారంలో రావాలి, టీడీపీ ఇన్ఛార్జ్ అనిషారెడ్డి. ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాల్సి ఉంటుందని టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ అనిషారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ధోబీ కాలనీ, మంగళం కాలనీ, ఎల్ఐసి కాలనీ తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ధోబీ కాలనీలో తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వడ్లతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలు కేటాయించడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 రూపాయలు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి అందించేలా మంత్రి మండలితో ఆమోదించడం హర్షణించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వెనుకడ వేయకుండా ముందుకు వెళ్ళడం అభినందించదగ్గ విషయమన్నారు. సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పరిపాలన కాలంలోనే పట్టణంలోని ధోబీ కాలనీ, బీడీ కాలనీ, ప్రకాశం కాలనీ, భగత్ సింగ్ కాలనీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే కాలనీల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు మధుసూదన్, రాయల్ రామయ్య, రమేష్, సివి రెడ్డి, ప్రసాద్, నజీర్ బాషా, చంద్ర, అఖిం రమేష్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మంచి ఉత్సాహంతో ఉన్నారు ఇక్కడ వాటిలో అందరూ, చాలా సంతోషం. ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు తోరణాలు పెట్టుకోవడం కానివ్వండి, మరి జెండా ఆవిష్కరణ కానివ్వండి, మమ్మల్ని ఇక్కడ ఆదరించే తీరు కానివ్వండి. మరి ఒకప్పుడు పెద్దలు రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకొని ఈరోజు ఈ కాలనీ నిర్మించినందుకు, మరి వాళ్ళ సహాయము గత 30 సంవత్సరాలుగా ఆయన చేసిన మేలుకు ఈరోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా సంతోషం. అదే క్రమంలో నిన్న క్యాబినెట్ మీటింగ్లో మనకి మన రైతు సోదరులకు అందరికీ అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఇంటికి దాదాపు 10,000 రూపాయల దాకా ఖరారు చేయడం జరిగింది. రైతు సోదరులకి 2 విడతలుగా కూడా ఈ అమౌంట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ సంతోషంలో నిన్న సాయంత్రం నుంచి మేము గ్రామ పర్యటనలో ఉన్నప్పుడు కూడా స్వచ్ఛందంగా అక్కడక్కడ రైతులు మరి చంద్రబాబు నాయుడు గారు పట్టం పెట్టి పాలాభిషేకం చేసి మరి ధాన్యం ఒడ్లతో కూడా అందరూ మరి అక్షత రూపకంగా ఆయనకు వేసి ఒక దేవుడు మాత్రం వస్తడం అనేది చాలా విశేషము, ఎప్పుడూ జరగలేదు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఇంతమంది రైతు సోదరులు, సోదరుమణులు, అదేవిధంగా మహిళ తల్లులు అందరూ ఆదరిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారిని మరి అందరూ కోరడం కూడా, అందరూ దీవెనలు కూడా ఆయనకుంటాయి. మరి ఇంకా 100 ఏళ్ళు బతకాలా చంద్రబాబు నాయుడు అని అనేది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందుగానే వాళ్ళ నినాదంతో బతుకుతున్నారు. ఇది ఒక మంచి శుభశిష్టం తప్పకుండా ఈరోజు శాతం. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత 30 సంవత్సరాలుగా ఇక్కడ మనకు కంచుకోటగా ఉండింది. గత 10 సంవత్సరాలుగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుంటుపడింది. మరి ఈసారితో కూడా 2019 ఎలక్షన్లో వీళ్ళ ప్రేమ చూస్తుంటే, వీళ్ళ ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా 2019 ఈ ఏప్రిల్లో కంచుకోటగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా అనేది మంచి ఉద్దేశంగా కనపడుతోంది ప్రజల్లో కూడా. జై హింద్, జై జై చంద్రబాబు నాయుడు గారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంగా పుంగనూరు ఇక్కడ అల్పంలో 22వ వార్డు ధోబీ కాలనీ రావడం జరిగింది. నిన్ననే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో అన్నదాత సుఖీభావ కింద ఈ యొక్క రైతులను ఆదుకునేదానికి, రైతు కుటుంబాల్లో భరోసా ఇచ్చేదానికి, కుటుంబానికి కేంద్రము మరి రాష్ట్రం కలిపి ఇచ్చే నిధులతో 10,000 రూపాయలు కలిపి ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎంతో మంచి కార్యక్రమం.
ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కానీ రైతు వర్గాలకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా సమంగా అదే దిశలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మొన్నటికి మొన్న చూసే మహిళల లోకంలో వాళ్ళ కళ్ళలో ఆనందం, అదేవిధంగా వృద్ధులు ముసలి వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు ఎత్తి దీవిస్తూ నాయనా నువ్వు ఇంకా 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, 100 ఏళ్ళు మా ఆయుష్ కూడా నువ్వు పోసుకోమని ఆయన ముసలి వాళ్ళతో కూడా ఈరోజు ఆయన్ని దీవిస్తా ఉండే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా ముసలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే పెన్షన్లు ఒక కుటుంబంలో గౌరవం పెరిగింది. ఈరోజు ముఖ్యంగా మన ముసలి వాళ్ళందరికీ కూడా ఈరోజు మహిళలకు చేదోడుగా ఉండాలని పసుపు కంపెనీగా అన్నగా 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కూడా. ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ముఖ్యమంత్రిని మనము ముందుకు తీసుకోవాలా రాబోయే ఎలక్షన్స్ లో ఇక్కడ అనీషారెడ్డి గారిని అంటే నూతన కాల రామకృష్ణారెడ్డి గారి చిన్న కోడలు ఆమె ఈరోజు మనకు అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ధోబీ కాలనీ అంటే ఆ రోజు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు ఈ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ టౌన్ లో చాలా కుటుంబాలు బాడుగల్లో ఉండి అద్దెలు చెల్లించలేక వసతులు లేక బాధపడుతున్న సందర్భంలో ఇక్కడ టౌన్ లో కొన్ని ఏరియాలను ఐడెంటిఫై చేసి ఇక్కడ ధోబీ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, అదేవిధంగా బీడీ వర్కర్స్ కాలనీ, ప్రకాశం కాలనీ, లక్కబండ ఇన్ని ఏరియాలో ఆడది ముందు చూపడం రామకృష్ణారెడ్డి గారు ఈ పేదలను ఆదుకునేదానికి సొంత ఇంటి కాల నెరవేర్చేదానికి కూడా కార్యక్రమం గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం పార్టీలో చేపట్టడం జరిగింది. ఈరోజు మరీ ముఖ్యంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఈ యొక్క జాగా లేని వాళ్ళు కూడా నరసింహస్వామి గుడి దగ్గర కూడా లేటెస్ట్ టెక్నాలజీతో సాహుకారులు ఉండే ధనవంతులు ఉండేటువంటి వాళ్ళ తలదండే విధంగా కూడా ఈరోజు అపార్ట్మెంట్లో ఈరోజు ఇంట్లో నిర్మిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా మంది తీసుకున్నారనుకున్నాను. అక్కడ చూస్తే ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ కానీ, షాపింగ్లు కానీ, వాళ్ళు చింతపడి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి షెడ్లు కట్టించడం కానీ, లేటెస్ట్ ఇండ్లు వంటిల్లు కానీ, వెట్రిఫై టైల్స్ కానీ, ఒక ధనవంతుల విధంగా జీవనం సాగిస్తారు ఆ విధంగా ఈరోజు అక్కడ కూడా ఈ ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి అన్ని రోడ్లకు కూడా సిమెంట్ రోడ్లు ఈ ప్రభుత్వం మంజూరు చేసి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఎల్ఈడి లైట్లు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా బీసీ వర్గాలను ఆదుకునేదానికి ఆగల పథకం ఒక కార్యక్రమం గతంలోనే పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో చేసి తిరిగి ఈ ఆగల పథకం ముందుకు తెచ్చి ఇక్కడ డోబీలకు సంబంధించినటువంటి అందరికీ కూడా వాళ్లకు ఇస్త్రీ పెట్టలు కానివ్వండి, వాషింగ్ మిషన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఒక నాణ్యమైనటువంటివి ఇచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తిని ప్రోత్సహించే విధంగా చేయడం కూడా జరుగుతుంది. ధోబీలకే కాదు, బార్బర్లకు కానీ, కంసాలకు కానీ, వడ్డేలకు కానీ, ఎక్కడ బీసీలు ఉంటారో అందరూ కూడా వాళ్ళు ఆదుకునే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు అందరిగా జనాలు రైతాంగాన్ని ఆదుకునేదానికి ఇప్పుడే మన పుగునూరులో ప్రవహించి వస్తూ ఉండే 2 రోజుల్లోనో 1 రోజులోనో మన పుగునూరు వారంటీ కూడా ఈ నీళ్లు పోయే కార్యక్రమం ఉంది. మనమంతా కూడా తిరిగి ఒక వారు అక్కడ జలహారతి కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. ఇక్కడ మన రామసముద్ర రోడ్లో మన నీళ్ళంతా కూడా పారి కుప్పపారి పోతాయి. అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత కరువు లోటు బడ్జెట్లో ఉండి కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ మన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ, మరోపక్క బీజేపీ ఇద్దరు కుమ్మక్కైపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనాన్ని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం కూడా మీరందరూ కూడా గుర్తించి తిట్టుకోవాల్సిన అవసరం రాబోయే ఎలక్షన్స్ లో ఉంది. వాళ్ళ అనుభవం లేని నాయకులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు 16 నెలలు జైల్లో ఉండేటువంటి నాయకులు పెట్టినటువంటి పార్టీ అని ఎవరు జైల్లో ఉంటారు మీరు కూడా ఆలోచించాలా. ఒక తప్పు చేసిన వాడు, ఒక దండ చేసిన వాడు జైల్లో పెడుతుంది కోర్టులు. ఆ విధంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టి అతను బయటకు వచ్చి నేను నీతి మంత్రులు అని చెప్పుకుంటూ ఒక పార్టీని స్థాపించి
ఆ పార్టీ కింద నిలబడినటువంటి నాయకులకు ఎంత మాత్రము నిజాయితీ ఉంటుంది? ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ కష్టాల కాల ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అని మనం కూడా ఆలోచించాలా. ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ మన పట్ల భవిష్యత్తు బాగుండాలంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఒకటే మన రాష్ట్రానికి కానీ మనకు కానీ ఒక దిక్కు. కాబట్టి భవిష్యత్తు రాబోయే ఎలక్షన్స్ లో ఏప్రిల్లో వస్తాయి, తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించుకోవాలా. తెలుగుదేశం ఇక్కడికి వస్తేనే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అన్ని పథకాలు కూడా సక్రమంగా ఈ యొక్క అన్ని జరుగుతాయి. మహిళలకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా డెలివరీ తీసుకోవడం, వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లో గర్భవతులకు పోషకాహారం ఇవ్వడం, ఆ చంటి బిడ్డలు కూడా జాగ్రత్తగా అన్ని ఇచ్చి బెడ్షీట్ కానీ రగులు కానీ దోమతల గుడ్లు కానీ సోపులు కానీ ఆయిల్ కానీ ఇచ్చి నేరుగా ఇంటికి తెచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీ పిల్లల మహిళలకు అయితే వాళ్ళ వివాహ ఖర్చులకు 35,000 రూపాయలు, ఎస్సీలకు 40,000, ఎస్టీలకు 50,000 రూపాయలు, మైనార్టీ మహిళలకు 50,000 రూపాయలు ఇచ్చి ఆ పెళ్లి ఖర్చుల్లో కూడా ఆదుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అంటే ఒక అన్న ఒక తండ్రి ఆ కుటుంబ సభ్యుడు సభ్యుడు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం నేరుగా మీ ఇంట్లో ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. అదేవిధంగా చంద్రన్న బీమా పథకాల కింద కూడా అకస్మాత్తుగా చనిపోతే 5,00,000 రూపాయల వరకు ఇచ్చి ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా చనిపోయినప్పుడు కూడా మహాప్రస్థానం కింద ఈ యొక్క డబ్బు ఇచ్చి దాన ఖర్చులు కానీ ఆ కుటుంబానికి ఆసరా కావడం జరిగింది. దాదాపు 30,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ దహన ఖర్చులు అంటే బిడ్డ గడుపులో పట్టినప్పటి నుంచి కాటికి పోయేదాకా ఎవరు ఎరగడ్డి ఉన్నారు? ఇంట్లో తల్లి ఉంటాడో తండ్రి ఉంటాడో అమ్మ ఉంటాడో తమ్ముడు ఉంటాడో ఎవరు మనకు తెలియదు. ఈరోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే ఇటువంటి ప్రభుత్వాన్ని మనము ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ గ్రామ గ్రామాల్లో వెలువెత్తుతున్న సమస్యలు పట్టించుకొని నాయకులు గ్రామాలలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అలాగే 10వ రోజు ఘన స్వాగతం పలికిన అక్కింవారిపల్లి, కురుగూరు, మరసనపల్లి, షికారిపాలెం, చిలకలవారిపల్లి, ఎర్రగుట్లపల్లి, ఎత్తిగడ్డ కొమ్మన్పల్లి, నేతిగుట్లపల్లి, ఇందిరా కాలనీ తదితర గ్రామాల్లో రామచంద్ర యాదవ్ పూల వర్షంతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు అందరూ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి గెలిచాక వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్, చలపతి, ధనుంజయ్, రమణ, మహేష్, రామకృష్ణ, నరేష్, చంద్రమ్మ, ప్రకాష్, సావిత్రమ్మ, భాస్కర్, తులసి, రత్నమ్మ, చంద్రశేఖర్, బాలకృష్ణ, హరిబాబు, నేతలు నారాయణస్వామి, గిరీంద్ర ప్రసాద్, చంద్ర యాదవ్, ఆవుల జనార్దన, సురేష్ బాబు, దీపక్ మొదలియార్, సురేష్ బాబు, ఆవుల జనార్దన్, కొలిమిరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు స్టార్ట్ చేయండి, నేను వెంటనే ఒక 10,000 రూపాయలు పంపిస్తాను, తర్వాత మీకు మధ్యలో ఏమన్నా అవసరం అయితే కూడా నేను చేస్తాను. హేమంత్ రాస్తానండి. భారతదేశంలోనే చిత్తూరు జిల్లాలో బెస్ట్ ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. భారతదేశంలోని చిత్తూరు జిల్లాలో బెస్ట్ ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం పలమనేరులోని పిఆర్ కన్వెన్షన్ హాల్లో భారత ఎన్నికల సంఘం మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ చిత్తూరు వారిచే పలమనేరు, పుంగనూరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నందలి రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు, సూపర్వైజర్లకు, బూత్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ మీరందరూ ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నామనేది గమనించాలన్నారు. ఓటర్ లిస్ట్ అనేది సక్రమంగా ఉండాలని, అలాగే అత్యంత సౌకర్యం కలిగిన పోలింగ్ బూత్లను తయారు చేసుకోవాలని, అలాగే ఎన్నికల ప్రక్రియపై
ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్నికలలో ఎవరైనా పొరపాట్లు చేస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని చెప్పారు. ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నియమావళిని, నిబంధనలను మనమందరం పాటించాలన్నారు. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియపై ఇటీవల విజయవాడలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సుదీర్ఘంగా సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఏ అధికారి అయినా ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల యొక్క నియమ నిబంధనలను అనుసరించి అధికారులు తమ విధులను నిర్వహించాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 30,25,222 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో 3,800 మంది బిఎల్ఓలు ఉన్నారన్నారు. డిలిషేషన్స్ చేయాలంటే జిల్లా కలెక్టర్ పర్మిషన్ కావాలన్నారు. చేర్పులు చేయాలంటే ఆర్ఓ ఈఆర్ఓల పర్మిషన్ కావాలన్నారు. పొరపాట్లు లేని ఓటర్ లిస్టును ఈ నెలాఖరుకు పూర్తి కావాలన్నారు. ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఏవైనా అనుమానాల గురించి బిఎల్ఓలను అడిగితే ఆ అనుమానాలను బిఎల్ఓలు నివృత్తి చేయాలన్నారు. స్మార్ట్ ఫోన్లు అనేది అందరి దగ్గర ఉండాలనేది, ఎన్నికలకు సంబంధించిన విషయాలను మీ స్మార్ట్ ఫోన్కు పంపుతామన్నారు. నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈవీఎంలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈవీఎంలు వీవీప్యాట్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈవీఎంలను ఎవరు ట్యాపింగ్లు చేయలేరన్నారు. ఓటర్లు ఎవరికైతే తన ఓటు వేశారనే విషయం వీవీప్యాట్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. గత ఎన్నికలలో 79% ఓటింగ్ జరిగిందని, ఈసారి నిర్వహించే ఎన్నికలలో 90% ఓటింగ్ జరగాలన్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. చివరగా జిల్లా కలెక్టర్ ఈవీఎం పీవీప్యాట్లపై అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు కమిషనర్గా మధుసూదన్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన బదిలీలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ రాజంపేట మున్సిపల్ కమిషనర్గా బదిలీ కావడంతో పులివెందుల మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి బదిలీపై వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ముందుకు తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మాతృభూమి ఫౌండేషన్ ఫౌండర్ పటాని కిరణ్ అన్న గారు అన్న ప్రజెంట్ జర్మనీలో ఉన్నారు. ఈ మాతృభూమి ఫౌండేషన్ ద్వారా మన పాలెంపల్లిలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది చేయడం జరుగుతుంది. ఇంతవరకు అన్ని ఏరియాలో చేయడం కానీ ఇక్కడ పాలెంపల్లిలో చేయడం ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్. దానికి కారణం మన మిత్రులు శివన్న, గంగాధర్ కావచ్చు, ఇంకా బ్రదర్స్ వాళ్ళందరూ కావచ్చు. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా మంచి ఎడ్యుకేషన్ కోసము ట్యూటోరియల్ ఓపెనింగ్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈ ట్యూటోరియల్ అనేది ఏమంటే, ఇప్పుడు బయట ప్రైవేటు ట్యూటర్స్ ఉంటారు, అంటే ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటారు బయట, వాళ్ళకి కొన్ని వేల డబ్బులు కడితే తప్ప వాళ్ళు చెప్పరు. అంటే విద్య అనేది వ్యాపారం కాదు. మనకి మన భారతదేశంలో విద్యను వ్యాపారంగా భావిస్తారు కొంతమంది, కానీ మనకి విద్య అనేది వ్యాపారం కాదు. ఉచితంగా అందాలి విద్య అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్క ఏరియాలోనూ ప్రతి ఒక్క స్కూల్లోనూ ఉచితంగా ట్యూటోరియల్ ఓపెన్.
వచ్చాము. సాధారణ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడుతుంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది అవగాహన అనేది మనం. సో ఈ విధంగా దీని గురించి అంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ప్రక్రియ గురించి నమ్మకం. పుంగనూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ రెడ్డి. మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ సేవలు మరువరానివని ప్రజాప్రతినిధులు కొనియాడారు. అలాగే గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బదిలీ అయిన కమిషనర్ కేఎల్ వర్మ నూతన కమిషనర్ మధుసూదన్ రెడ్డిలను గజమాలతో సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్, మరుగుదొడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనుల్లో రాష్ట్రంలోనే పుంగనూరుకు గుర్తింపు తెచ్చిన ఘనత కమిషనర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎం వెంకటరమణరాజు, న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎన్ రెడ్డప్ప, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె నాగభూషణం, కౌన్సిలర్లు అమ్ము మనోహర, దేశాయ్ ప్రకాష్, కుమార్ రాజా, రేష్మ, పూల త్యాగరాజు, ప్రకాష్, దివ్యలక్ష్మి, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఎన్నికల ప్రవేశ నియమాలలో భాగంగా జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీలో భాగంగా ఇక్కడి నుంచి నేను గత 3-4 సంవత్సరంగా కమిషన్ పనిచేస్తూ రాజంపేట మున్సిపల్ కమిషన్ బదిలీ కావడం జరుగుతుంది. మన పుంగనూరు పురపాలక సంఘానికి యువకుడు, పురపాలక సంఘంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసిన వారు, మున్సిపల్ యాక్ట్ మీద మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, అలాగే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల అసోసియేషన్ కి నాయకుడుగా ఉంటూ ఏఎంఎస్ఎస్ లో కూడా సెక్రటరీగా ఉన్నటువంటి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇక్కడికి పులివెందుల మున్సిపల్ కమిషన్ గా పనిచేస్తూ ఇవాళ ఇక్కడ కమిషన్ వచ్చి బాధ్యతలు చేపట్టడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ కూడా విన్నపం, పాత్రికేయ మిత్రులు, మా ఉద్యోగ సోదరులు, కార్మిక దేవులందరికీ కూడా ఇంతకాలం నాకు ఇచ్చినటువంటి తోడ్పాటును, నాకు అందించినటువంటి సలహాలు సూచనల మేరకే మా తమ్ముడైనటువంటి మధుసూదన్ రెడ్డి కూడా అందించి పుంగనూరును ప్రగతి పథంలో మనం ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా దోహదపడతారని చెప్పి ప్రార్థిస్తున్నాను. మధు కూడా గత 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఉద్యోగం పనిచేస్తూనే ఉన్నారు. గతంలో జమ్మడ మున్సిపల్ కమిషన్ గా పనిచేసిన అనుభవం ఉంది, పులివెందుల మున్సిపల్ కమిషన్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో మీ అందరి తోడ్పాటుతో, సహకారంతో, సహాయ సహకారాలతో మన పుంగనూరు ప్రగతికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళదానికి ఉంటారు. కనుక ఇక్కడికి ఇచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులు 50 మందికి, మా కౌన్సిల్ సభ్యులకి గౌరవనీయులు మా వెంకటరామరాజు గారు, ఖలీల్ గారు, ఎట్కే ఫ్రెడ్బర్ గారు, మా నాగభూషణ్ గారు, మా అమ్ము గారు, కుమార్ రాజా గారు, దేశాల ప్రకాష్ గారు, విచేసినటువంటి మా కౌన్సిలర్లు, మా దివ్యమ్మ గారు, పూల త్యాగరాజు గారు అందరినీ కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది నా సొంత ఊరుగా భావించిన పుంగనూరుని మళ్ళా తిరిగి ఇక్కడే పనిచేసేదానికి దేవుడు అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి పనిచేసి ప్రతి ఒక్క ముందు నడుపుతాం. మీరందరూ కూడా తోడ్పాటు అందించి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నూతన ఉచిత ట్యుటోరియల్స్ ఆవిష్కరణ. విద్యార్థుల్లో మార్పు తీసుకుని రావడానికి మాతృభూమి ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ అధ్యక్షులు కిరణ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పాలెంపల్లి యూపీ స్కూల్ 6-7-8 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ తరగతుల్లో గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మనోహర్, శివకుమార్, గంగాధర్ కుమార్ రెడ్డి, సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ కొఠారి కిరణ్ ఆదేశాల మేరకు పుంగనూరు మండలంలోని పాలెంపల్లి యూపీ స్కూల్ నందు నూతన ఉచిత ట్యుటోరియల్ను గురువారం ఆవిష్కరించడం జరిగింది. ఈ ట్యుటోరియల్స్ను 6-7-8 తరగతి విద్యార్థులకు సాయంకాలం సమయంలో మాతృభూమి ఫౌండేషన్ ట్యూటర్స్ ఉచితంగా ట్యూషన్స్ నిర్వహించడం జరుగుతుంది. పుంగనూరు మండలంలోని మొదటిసారిగా విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి ట్యుటోరియల్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలోనూ ప్రారంభించి విద్యార్థులు భవిష్యత్తులో మార్పు తీసుకుని రావడం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్యుటోరియల్స్ నందు విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లీష్ను బోధించడం జరుగుతుందని,
అలాగే ఇండియా నిజం శిక్షణా కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుందని, ఇండియా నిజం శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి దేశభక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇండియా యొక్క గొప్పదనం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విధులు, దాని యొక్క గొప్పదనం గురించి చెప్పడం జరుగుతుందని, ఉపాధ్యాయులు కవిత వారిచే విద్యార్థులకు గణితం బోధించడానికి కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాలెంపల్లి యూపీ స్కూల్ హెడ్ శంకర్. ఈరోజు మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలోని పాలెంపల్లి గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉచిత ట్యూటోరియల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఫౌండర్ పటార కిరణ్ గారి ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో మొదట బైరేడుపల్లి మండలంలో ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఐరాల, ఇప్పుడు మూడవ స్థానంలో మన పుంగనూరులో మొదటి ట్యూటోరియల్ని ప్రారంభించి పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించడం కోసము మార్నింగ్ ఈవినింగ్ వన్ అవరు ఉచిత ట్యూటోరియల్స్ చేస్తే గవర్నమెంట్ ఎలా ఇస్తుందో శాలరీ ఆ విధంగా మాతృభూమి ఫౌండేషన్ సభ్యులు ట్యూటర్స్కి ఆ విధంగా ఇచ్చి పిల్లలకి నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క స్కూల్లోనూ ఉచిత ట్యూటోరియల్ని ప్రారంభించి అందరినీ జ్ఞాన సమాజం వైపుకు తీసుకుపోవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇలాంటి కార్యక్రమాలను మాతృభూమి ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లోనూ నిర్వహిస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ సేవలు మరవరానివి. మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ సేవలు మరువరానివని ప్రజాప్రతినిధులు కొనియాడారు. అలాగే గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బదిలీ అయిన కమిషనర్ కేఎల్ వర్మ నూతన కమిషనర్ మధుసూదన్ రెడ్డిలను గజమాలతో సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్, మరుగుదొడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనుల్లో రాష్ట్రంలోనే పుంగనూరుకు గుర్తింపు తెచ్చిన ఘనత కమిషనర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎం వెంకటరమణరాజు, న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎన్ రెడ్డెప్ప, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె నాగభూషణం, కౌన్సిలర్లు అమర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎస్ఆర్టీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.